జగనన్న ఇళ్ల నిర్మాణంలో మౌలిక వసతులు కల్పించేందుకు 8000 కోట్ల రూపాయలతో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రణాళిక సిద్ధం చేశారన్నారు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. నెల్లూరు జిల్లా కావలిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో 95% మహిళలు జగనన్న నిర్మించే ఇళ్లే కావాలని కోరుకున్నారని చెప్పారు ఆయన. గత ప్రభుత్వ హయాంలో పేదలకు ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని విమర్శించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయే విధంగా పేదలకు ప్రభుత్వ పథకాలు అందిస్తున్నారని చెప్పారు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. మేము కావాలి పేదలను అందరూ నడుతుంటే జగనన్న మాకు కట్టిస్తాడు. జగనన్న కట్టిన ఇవి అయితే మాకు బాగుంటాయి. ఇచ్చిన స్థలాలు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ఆప్షన్స్ పెడితే దాదాపు ఒక 2000 ఆప్షన్స్ పెట్టిస్తే ఒక 30 మాత్రమే మేము కట్టుకుంటా ఉండొచ్చు. మిగతా అన్ని జగనన్న కట్టిమన్నారు. అది ఈ రోజు ఉన్న పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అటువంటి నమ్మకం ఈ రోజు ప్రజలంతా పెట్టుకున్నారు. జగనన్న ఏదైనా చేస్తే బాగా చేస్తాడు, బాగా కట్టిస్తాడు, మంచి సగాగ ఇచ్చాడు అనే నమ్మకం ఈరోజు కావలి ప్రజలు వ్యక్తం చేయడం చూస్తుంటే నిజంగా మాకు ఆనందంగా ఉంది. కట్టడమే కాదు, ఆ కట్టిన ఇవకాడ రోడ్స్, డ్రైన్స్, వాటరు, కరెంటు ఇవన్నీ కూడా ఇచ్చేదానికి రాష్ట్రం మొత్తం మీద 8000 కోట్లు మరి దాన్ని శాంక్షన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దాంతోపాటు చెక్ చేసేదానికి ప్రతి ఒక్క రోడ్డు చెక్ చేయాలని చెప్పి ఈరోజు చెట్టు నాటిస్తా ఉన్నారు. అటువంటి వసతులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు. జగనన్న కావాలంటే ఈరోజు ప్రైవేట్ రోడ్స్ ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఉండబోతున్నాయి, బ్రహ్మాండంగా ఉండబోతున్నాయి. బ్రహ్మాండమైన రోడ్లు 60 అడుగు రోడ్లు, 40 అడుగు రోడ్లు, 30 అడుగు రోడ్లు, అటువంటి రోడ్స్ ఈరోజు ఇచ్చిన ఘనత జగనన్నది. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమం దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయగా ఈ పక్క చెప్తా ఉంటారు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని. ఈరోజు 40 సంవత్సరాల వయసున్న మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా మంచి మంచి డెసిషన్ తీసుకుని ఈరోజు పేద ప్రజలకి ఏవైతే చెప్పాడో చేసి చూపించిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని గర్వంగా చెప్తాను.